హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజున గ్రామ పంచాయతీ అందులో రాజీనామా తొలగింపు పదవిలో ఖాళీలు, సర్పంచ్ విధులు, ఉప సర్పంచ్ అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా గ్రామ పంచాయతీ అధిపతిని సర్పంచ్ లేదా అధ్యక్షుడు అంటారు. సర్పంచ్ నేరుగా ఓటర్లచే పార్టీ ప్రమేయం లేకుండా ఎన్నికవుతారు. తన పదవీ కాలం 5 సంవత్సరాలు. సర్పంచ్గా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసు ఉండాలి. అదేవిధంగా రాజీనామా తొలగింపు పదవిలో ఖాళీలు. సర్పంచ్పై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగానికి అవినీతి పాల్పడిన సర్పంచ్ను జిల్లా కలెక్టర్ తొలగిస్తారు. గ్రామ సభ సమావేశాలకు సంవత్సరంలో కనీసం 2 పర్యాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవి కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీస్ ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించుటకు వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే 4 నెలల లోపు ఉప ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. సర్పంచ్ విధులు. పంచాయతీ గ్రామ సభ సమావేశాలకు అధ్యక్ష వహిస్తారు. పంచాయతీ ఆమోదించిన తీర్మానాల విషయంలో నియంత్రణ అధికారం ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ పదవిలో ఖాళీ ఏర్పడితే 30 రోజుల లోపు ఉప ఎన్నికలు ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులకు తనిఖీ చేయవచ్చు. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటుంది. గ్రామ పంచాయతీ ఆహార కమిటీకి, విద్యా కమిటీకి, పారిశుద్ధ్య కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తాడు. స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాల మేరకే సర్పంచ్ వ్యవహరించవలసి ఉంటుంది. గ్రామ పంచాయతీ సభ్యుల అర్హతకు సంబంధించిన విషయాలకు జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెస్తాడు. అదేవిధంగా ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులచే 5 సంవత్సరాల కాలానికి ఎన్నిక కాబడతాడు. ఈ ఎన్నికను జిల్లా పంచాయతీ అధికారి కానీ అతడి చేత నియమించబడిన సంబంధించిన అధికారి కానీ నిర్వహిస్తాడు. సర్పంచ్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్గా ఎన్నుకోబడాలంటే వార్డు సభ్యుడే ఉండాలి. అదే భాగంగా ఉప సర్పంచ్ను ఆశ్వాసన తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించవచ్చు. ఉప సర్పంచ్ ఎన్నిక జరిగిన 4 సంవత్సరాల తర్వాతే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగా రాజీనామా తొలగింపు పదవిలో ఖాళీలు. ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సమర్పిస్తాడు. అవిశ్వాస తీర్మానం ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన 4 సంవత్సరాల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజులు ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యులలో 2/3 వంతు తక్కువ కాకుండా సభ్యులు ఆమోదిస్తే ఉప సర్పంచ్ తొలగించబడతాడు. సస్పెండ్ అయిన సభ్యులు కూడా ఈ సమయంలో ఓటు హక్కు ఉంటుంది. అధికారాలు. సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్ష వహిస్తాడు. ఆ సమయంలో సర్పంచ్ కన్నా అన్ని అధికారాల విధులు ఉండడం జరుగుతుంది. అందులో భాగం మరొకసారి మనం చెప్పుకున్నట్టయితే ఇందులో విధులు పంచాయతీ